Door eddama, just to avoid the distraction. Wheels in the corner. Okay. Ready? So, talpu lock cheyagalra lopal nunchi? Can it be locked from inside? లాక్ చేయమ్మా. థాట్ ఫ్లో డిస్టర్బ్ అవుతా ఉంటుంది. థాట్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. జస్ట్ లాక్ ఇట్. ఈరోజు మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్య రైతుల ఒడ్లు కొనుగోలు విషయం. పంట పండించడం ఒక ఎత్తు అయితే అది అమ్ముకోవడం అంతకంటే పెద్ద కార్యక్రమం అయిపోయింది రైతుకి ఈరోజు. రీసౌండ్ వస్తున్నట్లేదా ఇది? ఎక్కడికి వెళ్ళినా రైతులు వాళ్ళ ఒడ్లు అమ్ముకుంటాము, అమ్ముకోగలము అన్న నమ్మకం లేదు. ఇది ఈరోజు సమస్య కాదు, ఈ యాసంగి కాలం, ఈ సీజన్ అంతా గత 6 నెలలుగా రైతులు, వరి వేసిన రైతులు బిక్కు బిక్కు అనుకుంటూనే బతికారు. కేసీఆర్ గారేమో వరి వేసుకోవద్దన్నాడు, కొనుగోలు కేంద్రాలు పెట్టమన్నాడు. మనం వేసుకున్నాము. వేసుకోని వాళ్ళది ఒక బాధ అయితే వేసుకున్న వాళ్ళది ఇంకొక బాధ. అమ్ముకోగలమా లేదా, అమ్ముకోగలిగితే ఎంతకు అమ్ముకోగలము అని బిక్కు బిక్కుమంటూనే బతికారు. రైతులకు వచ్చిన ఈ కష్టం పక్షాన, రైతుల పక్షాన మేము పోరాటం చేయటానికి పాదయాత్రలో సైతం ప్రతిరోజు దాదాపు 4 రోజులుగా రైతు గోస కార్యక్రమంలో రైతు పక్షాన పోరాటం చేసే ఈ ధర్నాలో ప్రతిరోజు ఈ సమస్యను ఎత్తి చూపాం. ప్రతిరోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపాం. ఇక గత కొన్ని రోజులుగా అయితే పాదయాత్రను సైతం పక్కన పెట్టి కొన్ని కొనుగోలు కేంద్రాలని సందర్శించడం కూడా జరిగింది. వీటిలో మేము డిస్కవర్ చేసినవి కొన్ని మీ ముందు ఉంచుతాం.
మేము సూర్యాపేట్ మార్కెట్ యార్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు వెళ్ళంగానే 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నామమ్మా, కుప్పలేసుకొని ఉన్నాము, ఇంత కష్టపడి పంటను పండిస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్తున్నమాట 1400 కానీ 1500 కానీ కంటే ఎవ్వరికీ ఇక్కడ రాలేదు అని అక్కడ రైతులు చెప్పిన మాట. చాలామంది ఇదే విషయాన్ని చాలామంది రైతులతో అక్కడ మాట్లాడితే ఇదే లబో దిబో అని ఇదే అన్నారు, మద్దతు ధర రావటం లేదు, మేము కేవలం 1400 1500 అమ్ముకోవాల్సి వస్తుంది, పంటను పండించిన పాపానికి ఇక వెనక్కి తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఇంకా తెచ్చినందుకు ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మాదైతే మమ్మల్ని దబాయించి బుల్డోస్ చేసి ఇంతకంటే రాదు అని కేవలం 1400 1500 మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం చెప్పారు. ఇదే విషయాన్ని మేము అక్కడ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తీసుకుంటే ఒక షీట్ ఆ రోజు మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది, శాంపుల్గా ఒక నమూనాగా వన్ ఆఫ్ ద డేస్ ఎగ్జాంపుల్గా తీసుకొని నంబర్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న నంబర్స్ ఒక రోజులో 680 రైతుల దగ్గర నుంచి కొనుగోళ్ళు చేశారు. 682 రైతుల కొనుగోలు చేస్తే దాంట్లో 2 రైతుల దగ్గర నుంచి మాత్రమే 901 రూపాయికి కొనుగోలు జరిగాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ కనీసం 60% మందికి ఇచ్చిన ధర 1500, ఇంకొంతమందికి ఇచ్చిన ధర 1400 కూడా. అంటే మద్దతు ధర 1960 రూపాయలు అయితే 1960 రూపాయలు ఎంతమందికి వచ్చిందండి దాంట్లో? 0. 682 మంది రైతులని సేల్స్ సర్వీస్ చేస్తే 2 రైతులకి 1901 రూపాయి వచ్చింది. అంటే 1960 రూపాయలు వచ్చిన రైతే లేడు అక్కడ. 1960 రూపాయలు ఈస్ ద మద్దతు ధర, కనీస ధర. ఒక్క రైతుకు కూడా ఆ ధర రాలేదు. ఇద్దరికి మాత్రం 1901 రూపాయి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ 60-65% వచ్చిన ధర కేవలం 1500 రూపాయలు మాత్రమే. అంటే రైతులు మోస్ట్ ఆఫ్ దెమ్ పండించిన వాళ్ళు, వడ్లు వేసుకున్న వాళ్ళు అమ్ముకుంటున్న ధర ఎంత అంటే 1400 1500, వైల్ ది ఎంఎస్పి ఇస్ 1960 రూపీస్. ఇది అక్కడ ఉన్న వాస్తవం. మెదక్ మార్కెట్ యార్డ్కు వెళ్తే ఫస్ట్ చెప్పింది సూర్యాపేట మార్కెట్ యార్డ్, మెదక్ మార్కెట్ యార్డ్కి వెళ్తే మెదక్ మార్కెట్ యార్డ్లో రైతులు అక్కడ 20 రోజులుగా కుప్పలేసుకొని ఉన్నారు. చాలామంది రైతులు ఉన్నారు, రైతులంతా గత 20 రోజులుగా కుప్పలేసుకొని ఉన్నారు, కాంటాయే చేయలేదు. అక్కడ ఆఫీసర్లతో మాట్లాడదామని వెళ్తే అసలు ఆఫీసర్లు కూడా లేరు. అంటే గత 20 రోజులుగా రైతులు వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ఊర్లు వదిలేసి, వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ ఇళ్ళను వదిలేసి రైతులు వచ్చి ఇక్కడ కుప్పలేసుకుంటే కనీసం మీ పంట కొంటామని కానీ ఇంతకు కొంటామని కానీ ఎవ్వడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎలా బతుకుతున్నారు ఇక్కడ 20 రోజుల నుంచి అని అడిగిన నాదుడు లేడు. అది ఈరోజు రైతుల దుస్థితి. ఈ 20 రోజుల్లో వాన రావడము జరిగింది, ఆ పంట తడవడము జరిగింది, మళ్ళీ ఎండబెట్టుకోవడము జరిగింది, మళ్ళీ కుప్పలు పోసుకోవడము జరిగింది. అయినా ఎవడూ పట్టించుకున్నవాడు లేడు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారి జిల్లా.
ఇక కేసీఆర్ గారి జిల్లాకే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా జిల్లాలలో వడ్లు అమ్ముకునే రైతుల పరిస్థితి ఏమిటి? మెదక్ డ్రైవ్కి వెళ్తే కూడా ప్రతి ఒక్క కిలోమీటర్ 2 కిలోమీటర్లకు ఒక కళ్ళెం ఉంది. ప్రతి కళ్ళెంలో కుప్పలు కుప్పలు పోసుకునే ఉన్నారు రైతులు. ఎవరూ కానీ పట్టించుకునేవాడు లేడు. ఎవరికి అమ్ముకుంటున్నారు, ఎలా అమ్ముకుంటున్నారు, వీళ్ళకు ఎంత ధర ఇవ్వాలి, అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. 20 రోజులుగా రైతులు అక్కడే పడి ఉన్నారంటే కనీసం ఒక భార్యాభర్త అక్కడ ఉన్నా కూడా ఇద్దరు మనుషులకైనా రోజువారీ కూలీ వేసుకున్నా, 400-500 వేసుకున్నా, ఇద్దరు మనుషులకు కలిపి 1000 వేసుకున్నా 20 రోజులుగా అంటే 20,000 రూపాయలు అక్కడే పోయింది. ఇక ఆ కుప్పను అమ్ముకుంటే మాత్రం 20,000 కంటే ఎక్కువ సంపాదిస్తారా? ఎక్కడ ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఇది? రైతు ఎలా బతకాలి? రైతు ఎందుకు బతకాలి? ఎందుకు వ్యవసాయం చేయాలి? ఇంత శ్రమ ఎందుకు చేయాలి? ఒకవేళ రైతే మానేస్తే మన పరిస్థితి ఏమిటి? అన్నం కాక గడ్డి తిందామా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అన్నం పెట్టే రైతుని ఇలాగేనా చూసుకుండేది? ఈరోజు 65 లక్షల టన్నుల వడ్లను కొనాల్సి వస్తుంది అన్నది ప్రభుత్వం అంచనా. అంటే 65 లక్షల టన్నులు కొనాల్సి వస్తే, కొనాల్సి ఉంటుంది అని మీరు అంచనా ఇస్తే, మీరు ఈ రోజు వరకు కొన్నవెన్ని? 7,000 కొనుగోలు కేంద్రాలుంటే తెరిచినవెన్ని? దాంట్లలో కొనుగోలు చేస్తున్నవి ఎన్ని? దాంట్లలో కనీసం సొగమన్నా తెరిచారా? ఎన్నిట్లో కొనుగోలు చేస్తున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 65 లక్షల టన్నులు కొనాల్సి ఉంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది కేవలం 6.5 లక్ష. అంటే 10% మాత్రమే కొనుగోలు చేశారు. కేసీఆర్ గారు ఢిల్లీ వరకు వెళ్ళి మేము కొంటాము అని చెప్పొచ్చి 4 రోజులవుతుంది. 4 రోజుల్లో మీరు 10% 65 లక్షలకు గాను 6 లక్షలు 6.5 లక్షలో కొంటే 10% కొన్నట్టు. అంటే 4 రోజులకు గాను మీరు 10% కొంటే ఇక మిగతా 90% మీరు 9 నెలల్లో కొంటారా? అంటే 9 నెలలు రైతులు వెయిట్ చేస్తూ ఉండాలా? మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే ఆ జాబ్ నోటిఫికేషన్ల ప్రాసెస్ అంతా చేయడానికి 9 నెలలు పడుతుంది. అంటే కేసీఆర్ గారు నవమాసాలు మోసి జాబులు కంటున్నాడా? ఏదైనా మీకు 9 నెలలు పట్టాలా? అంటే 9 నెలలు వడ్లేసుకొని కుప్పలేసుకొని అలాగే రైతులు ఉండాలా? మీరు మద్దతు ధర ఇస్తారని? ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఎలా గిట్టుబాటు అవుతుంది ఇలాగా? ఇప్పటికే ఆలస్యమయ్యి వానలు వచ్చి తడిసిపోయి ఒక జనగాంలోనే 5 లక్షల టన్నులు తడిచాయి మొన్న వానకి. ఇక ఏమిటి రైతు పరిస్థితి? ఎక్కడుంది రైతు శ్రమకు విలువ? ఎక్కడుంది రైతుకు గౌరవం? మీరు మద్దతు ధర ఇస్తామని ఇవ్వకపోతే, మద్దతు ధర ఇవ్వకపోగా అంతకంటే తక్కువ, అంటే పట్టపగలే దోపిడీకి గురవుతున్నాడు రైతు. ఇది అలవ్ చేస్తుంది ప్రభుత్వం. కంచే చేను మేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? మద్దతు ధర ఉంది అంటే ఆ మద్దతు ధరని ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరు 5,000 ఇస్తున్నారు రైతు బంధు కింద. 5,000 రైతు బంధుకి ఇస్తే ఈ మద్దతు ధర దగ్గర ఏది మోర్ ఇంపార్టెంట్ రైతుకి? మద్దతు ధర ఇస్తే మద్దతు ధర చిన్న రైతుకు వస్తుంది, కౌలు రైతుకు వస్తుంది, పెద్ద రైతుకు వస్తుంది. మద్దతు ధర ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కవర్స్ ఎవ్రీ ఫార్మర్. మీరు రైతు బంధు ఇస్తున్నది ఎవరికి? కౌలు రైతులు అసలే పట్టించుకోరు, రైతనే అనరు. చిన్న రైతుకి ఇస్తున్నది 5,000, పెద్ద రైతులకు మాత్రం ఎంతో లక్షల్లో ఇస్తున్నారు. వాళ్ళు బీడు పెట్టుకున్నా కూడా ఆ లక్షలు అలాగే వస్తాయి, కనుక వాళ్ళకు వ్యవసాయం చేయాల్సిన అవసరమే లేదు. మద్దతు ధర ఇవ్వడము ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని అడుగుతున్నా నేను. కేవలం 5,000 మీరు రైతు బంధు ఇచ్చి
అది అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు కదా కేసీఆర్ గారు. ఒక 5,000 రైతు బంధు ఇచ్చి రైతులంతా కోటీశ్వరులైపోయారు, కార్లలో తిరుగుతున్నారు, రైతులు రాజులైపోయారు, వ్యవసాయం పండగ అయిపోయింది. ఈ డైలాగులన్నీ నాయి కాదు, కేసీఆర్ గారివి. 25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తే సరిపోతుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ వేసుకోవాలంటే సహాయం చేస్తుండే, బోర్లు వేసుకోవాలంటే సహాయం ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ఇవన్నీ లేవు ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో. ఈ పథకాలు అన్నింటినీ బంద్ పెట్టి కనీసం 25,000 30,000 ఇచ్చే పథకాలను మొత్తము బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను చాలా గొప్పగా ఇస్తున్నానంటున్నాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకుంటే మద్దతు ధర మీద 20% బోనస్ ఇచ్చి కదా కొన్నాడు. ఆ రోజు సన్నబియ్యం వేసుకుంటే 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి కదా కొన్నాడు ఆ రోజు. మరి కేసీఆర్ గారు ఎందుకు చేస్తలేడు? అసలు మద్దతు ధర అంటే ఏమిటి? కనీస మద్దతు ధర అంటే రైతుకు కనీసం ఈ ధర ఇవ్వకపోతే రైతుకు గిట్టుబాటే కాదు అన్న ధర మద్దతు ధర, కనీస ధర, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే రైతుకు ఆ ధర అన్న రాకపోతే నష్టపోతాడు అన్న ధర మద్దతు ధర, రైతుకు లాభం వచ్చే ధర కాదు మద్దతు ధర. ఆ ధరతో రైతు ఏమి లాభపడడు పెద్దగా. అది మినిమం బేస్ ప్రైస్ అన్నది పాయింట్ అక్కడ. మీరు అది కూడా ఇవ్వకపోతే ఇంకా ఇంత దిక్కుమాలిన పాలన ఎందుకు? ఈ ముఖ్యమంత్రి ఎందుకు? ఈ మంత్రులు ఎందుకు? ఈ యంత్రాంగం ఎందుకు? కనీసం రైతుకున్న హక్కు కదా మద్దతు ధర అనేది. మద్దతు ధర అంటేనే గ్యారంటీ కదా. రైతు ఈ పంట వేసుకుంటే ఈ ధర వస్తుంది అన్న గ్యారంటీ ఇవ్వడమే మద్దతు ధర కదా. మరి అలాంటప్పుడు ఆ గ్యారంటీని కూడా మీరు తృణీకరిస్తుంటే ఇక గ్యారంటీ ఉండి ఏం లాభం? ఎందుకు ఇస్తున్నట్టు మీరు గ్యారంటీ? పాలకులుగా గ్యారంటీ ఇచ్చేది మీరే, దాన్ని మళ్ళీ ఎన్ఫోర్స్ చేయకపోయేది మీరే. ఎవరిని అడగాలి రైతు? లభో దిబో అని మొత్తుకుంటున్నారండి. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఎవరైనా వింటున్నారా? ఎక్కువ అడగడం లేదు రైతు, 20% బోనస్ అడగడం లేదు. సన్నబియ్యం కదా అని ఎక్కువ ధర అడగట్లేదు, మద్దతు ధర అడుగుతున్నాడు రైతు. అది కూడా ఇయ్యలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన. రైతు కష్టపడి పండిస్తే ఏదో ఒక కారణం చేత ఆ విత్తనాలు సరిగ్గా లేకపోయో, లేకపోతే పురుగుపట్టో, లేకపోతే అకాల వానలొచ్చో, ఏదో ఒక కారణంగా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో. అది రైతు తప్పు ఎలా అవుతుందండి? పంట బీమా కూడా లేకపోవడం ఏమిటి ఒక రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట బీమా ఎంత అద్భుతంగా ఉండేనంటే మండలాలు మండలాలు, మా గ్రామాన్ని చేర్చండి, మాకు ఆ గ్రామాన్ని చేర్చండి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే పంట నష్టపరిహారం అంత గొప్పగా ఇచ్చారు, పంట పండిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు పంట నష్టపరిహారం కూడా లేకపోవడం ఏమిటి? రైతు ఎవరికి చెప్పుకోవాలి? పంట నష్టపోతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకే కదా, అప్పుల పాలు అయ్యే కదా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటారండి? కోటీశ్వర్లు అయితే చేసుకుంటారా? కార్లలో తిరిగితే చేసుకుంటారా? అప్పుల పాలు అయ్యే కదా చేసుకుంటున్నారు. సీజన్ తర్వాత సీజన్ అప్పుల మీద అప్పులు, కుప్పలైపోయి ఎలా తీర్చాలో అర్థం కాక వాళ్ళ కుటుంబాలను అనాథలను చేసి చచ్చిపోతున్నారు. ఎవరికైనా అక్కరుందా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఈరోజు రైతు చచ్చిపోతే కూడా బీమా ఇచ్చేది కూడా ఎవరికండి? ఆ బీమా వర్తించేది కూడా 60 సంవత్సరాల లోపు ఉంటేనే. అంటే రైతు చచ్చిపోతే 60 సంవత్సరాల లోపు చచ్చిపోతేనే ఆ కుటుంబానికి కనీసం బీమా అన్నా వస్తుంది. కేసీఆర్ గారేమో 65 సంవత్సరాలు బతకచ్చు. కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడియలలో బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ కట్టుకొని ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉంది, అంత కలకాలం బతకాలి. రైతులు మాత్రం 60 సంవత్సరాలు దాటి బతుకుతే కనీసం ఆ రైతు చచ్చిపోతే బీమా కూడా రాదు ఆ కుటుంబానికి. ఏమిటి దిక్కుమాలిన పాలన? ఎందుకు రైతుకి దరిద్రం?
ఎక్కడుంది రైతుకు విలువ మన తెలంగాణలో? గౌరవం కథ దేవుడెరుగు, విలువ ఉందా? రైతు నెలకు సగటున సంపాదించేది 2,000 రూపాయలు. ఈ 2,000 కోసమా ఈ తిప్పలన్నీ, ఈ పాటలన్నీ? ఎలా బతకాలి రైతు? మళ్ళీ కేసీఆర్ గారు గొప్పగా ఉద్ధరించేసినట్టు టీఆర్ఎస్ ప్లీనరీలో మళ్ళీ కేసీఆర్ గారు ఒడ్లు కొంటానన్నందుకు కేసీఆర్ గారికి అభినందన తీర్మానాలట. సిగ్గుండాలి కదా. దేనికండి మీకు అభినందనలు? దేనికండి మీకు సన్మానాలు? రైతుల పాలిట యముడైనందుక మీకు సన్మానాలు? రైతుల పాలిట శాపమైనందుక మీకు సన్మానాలు? అసలు బాయిల్డ్ రైస్ కొంటాము అని సంతకం పెట్టిన సన్నాసి ఎవడు? కేసీఆర్ గారు కాదా? వరి వేసుకుంటే ఉరి అని అన్న సన్నాసి ఎవడు? ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళతో పోరాటం చేస్తా, వాళ్ళ మెడలుంచుతా అని అక్కడ వరకు వెళ్ళి ఓటమిని ఒప్పుకొని వచ్చిన సన్నాసి ఎవరు? తీరా వచ్చి కొంటానన్నాక కొనాలి కదా, మద్దతు ధర ఇచ్చి కొనాలి కదా, అదే కదా అడుగుతున్నాము. గత నెల రోజులుగా కొనింది కేవలం 600,000 టన్నులు, అది కూడా 1,500కు. ఇది ఎక్కడ దిక్కుమాలిన పాలన? కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు చేసిన తప్పు వల్ల, అసలు కేసీఆర్ గారు మొదటి నుంచి ఈ యాసంగి విషయంలో, ఈ వడ్ల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. మొదటేమో సంతకం పెట్టొచ్చి వరి వద్దు అన్నాడు, నేను కొనను అన్నాడు. మళ్ళా ఏమో ఢిల్లీతో రాజకీయాలు చేశాడు, మళ్ళీ నేను కొంటాను అన్నాడు. ఇప్పుడు ఈయన కొనను అన్నందుకు వేసుకొని రైతు పాపాత్ముడు. పోయిన యాసంగి 52 లక్షల ఎకరాలలో వరేస్తే ఈ యాసంగి కేవలం 35 లక్షల ఎకరాలలో మాత్రమే వరేశారు. ఎందుకని? ఎందుకంటే కేసీఆర్ గారు నేను కొనను, కొనుగోలు కేంద్రాలు కూడా తెరవను అన్నాడు కాబట్టి. అంటే 17 లక్షల ఎకరాలలో రైతులు బీడు పెట్టారు. అంటే 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోగలిగి, పోయిన ఏడాది వరి వేసుకొని శ్రమ ఉండి అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు కేవలం కేసీఆర్ గారు వేసుకోవద్దండి అన్నాడు కాబట్టి 17 లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు రైతులు. మరి వాళ్ళంతా నష్టపోయారు కదా. ఇప్పుడేమో కేసీఆర్ గారు మళ్ళీ నేనే కొంటానంటున్నాడు, మా పరిస్థితి ఏమిటమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా కేసీఆర్ గారికి? ముమ్మాటికి ఉంది. అసలు తప్పు చేసింది కేసీఆర్ అయితే శిక్ష రైతుకి ఎందుకు పడాలండి? కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, ఆయన టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 861 కోట్లు ఉందంట, బ్యాంకులో అలా కూర్చునుందంట, ప్రతి నెల వడ్డీయే 3 కోట్లు వస్తుందట, ఆ వడ్డీ పైలపయ్యే 25 కోట్లు అయిందట. ఏం చేయాలో అర్థం కావట్లేదంట డబ్బంతో. ఎవరిదండి ఆ డబ్బు? కేసీఆర్ గారి తప్పిదం వల్ల, తప్పుడు సంతకం వల్ల ఈరోజు 17 లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు రైతులు. ఆ 17 లక్షల ఎకరాలకు గాను కేసీఆర్ గారు ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించడం కాదు, కేసీఆర్ గారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పార్టీ తరపున నష్టపరిహారం చెల్లించాలి. ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్న, ఆయన పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 860 కోట్ల రూపాయలు ఉందంటున్నాడు కదా, దాంట్లో నుంచే ఈ 17 లక్షల మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎంతమంది రైతుల దగ్గర ఏ ధరకు కొన్నాడు ఒక బులెటిన్ రిలీజ్ చేయాలి, ఏ ధరకు కొనబోతున్నాడు, తాలు తేమె నానా కారణాలు చెప్పి రైతు దగ్గర తగ్గిస్తున్నారు. రైతు అంటే కొంచెమన్నా కనికరం అవసరం లేదా? కొంచెం ఓవర్లుక్ చేస్తే ఏం పోతుందండి? రైతే కదా అన్నం పెట్టేది. మద్దతు ధర కూడా ఈరోజు రైతుకు రావట్లేదు అంటే ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా? కేసీఆర్ గారిని మద్దతు ధర కాదు, మద్దతు ధర మీద బోనస్ ఇచ్చి మిగతా రైతులు 35 లక్షల ఎకరాలలో రైతులు వేశారు, 60 లక్షల టన్నులు వస్తుందంటున్నారు.
ఈ 65 లక్షల టన్నులకు మద్దతు ధరే కాదు, మద్దతు ధర పైన బోనస్ 20% అయినా ఇచ్చి కొనాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బిక్కు బిక్కు అనుకుంటూ రైతులు బతికేలా చేశాడు కేసీఆర్ గారు. ఈ 6 నెలలు నేను కొనను ఒకసారి, కొంటానని ఒకసారి, వాళ్ళ గతి ఏమిటో, వేసుకున్న వాళ్ళ గతి ఏమిటో, వేసుకోని వాళ్ళ గతి ఏమిటో అసలు భవిష్యత్ అర్థం కాక బతికాడు రైతులు. అందుకు గాను కేసీఆర్ గారు బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచైనా రైతులను ఆదుకోండి. 24 గంటలు కరెంటు ఇస్తామన్నారు, ఇప్పుడు దాన్ని 7 గంటలకు కుదించారు. దాంతో వేసుకున్న వాళ్ళు పంటకు నీళ్ళు అందక అవి ఎండిపోతున్నాయని మళ్ళీ అదొక గోస. ఎన్ని కష్టాలు ఉన్నాయండి, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా రైతు పండిస్తూనే ఉన్నాడు. అందుకే మనం తింటున్నాం. మనం తింటున్నాం గనక మనకు సమస్య అర్థం కావట్లేదు. అసలు తిండే ఆగిపోతే ఆ రోజు తెలుస్తుంది మనకు. రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు మేల్కోవాలి, ఆ మత్తులో నుంచి బయటికి రావాలి. ఫామ్ హౌస్లోంచి అడుగు బయట పెట్టి రైతుల్ని కలిస్తే, మార్కెట్ యార్డ్లకు వెళ్తే, గ్రామాలకు వెళ్తే రైతులు ఎలా బతుకుతున్నారో అర్థమవుతుంది. కావాలంటే మాతో పాటు రండి పాదయాత్రకు, మేము చూపిస్తాం. ఇప్పటి నుంచైనా రైతుల్ని ఆదుకోండి, లేకపోతే సమస్య చాలా జటిలం అవుతుందని కేసీఆర్ను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. వాళ్లకు రైతుల మీద అవగాహన లేదు, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన లేదు, చేసే అవకాశం కూడా రాదు. అవగాహన ఎందుకు లేదు అంటున్నానంటే, అదే సభలో నట రేవంత్ గారేమో, రేవంత్ రెడ్డి గారేమో 2200కు మద్దతు ధరకు కొంటామని అన్నాడట. అదే సభలో రాహుల్ గాంధీ 2500కు కొంటామని అన్నారట. ముందు వాళ్ళు మాట్లాడుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. వీళ్ళకు మేలు చేయాలన్న ఆలోచనే ఉంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు మన తెలంగాణలోనే ఇది ఎందుకు గుర్తొచ్చినట్టు? వీళ్ళకి అవకాశం కూడా రాదని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికే ప్రజలు చూసేశారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే పశువుల్లాగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారు. కనుక కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు, జనాలు ఎలాగో ఓట్లేయరు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి? ఆ పార్టీ నాయకుడు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్టార్షనిస్ట్ అని, ఒక బ్లాక్మెయిలర్ అని నేను అనడం కాదు, ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా? ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా? వాళ్ళు అవకాశం ఇస్తారా? ప్రజలు అవకాశం ఇచ్చే క్వశ్చనే లేదు, అంత సీను కూడా లేదు వాళ్ళకి. కేటీఆర్ గారు ఏముందండి, ఏమైనా అంటారు, దొరగదా? ఎందుకు రాకూడదండి? ఎవరైనా రావచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఏం మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండదు అని మాట్లాడుతున్నారు. అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు టీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్న సంగతి రాహుల్ గాంధీతో సహా అందరికీ అర్థమైనట్టే కదా. ఆయన ఒక్కడించి ఏం చెప్తున్నాడు ఈరోజు? టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం ఉండదు, అలయన్స్ ఉండదు అని చెప్తున్నారు, చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే జనాలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకే పోతారు అని. మాకు సంబంధం లేదు అని ఇంత ఒక్కడించి చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి లేదు పశువుల్లాగా కొనడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు పశువుల్లాగా అమ్ముడుపోవడానికి. వీళ్ళంతా మళ్ళీ నాయకులు. అసలు ఎస్టీ ఎస్టీలను కేసీఆర్ గారు ఎప్పుడు గౌరవించారండి? మొదటి నుంచి ఇదే ధోరణే కదా. అసలు ఎస్సీ ఎస్టీలనైతే, అట్టడుగున ఉన్న వర్గాన్నైతే కేసీఆర్ గారు కనీసం మనుషులుగా కాదు కదా, పురుగులుగా కూడా చూడడు.
చుట్టుపక్కల ఎవరిని అలాంటి వాళ్ళని పెట్టుకోడు కూడా కదా. ఆశ్చర్యం ఏముందండి, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ప్రజల సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు అంటే ఎన్నో నియోజకవర్గాలు దాటి ఎంతోమందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలు విని వాళ్ళ కష్టాలు మాకు అర్థమవుతున్నాయన్న భరోసా వాళ్ళకు కలిగించి వాళ్ళ కష్టాలు వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్తూనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాం, మీరు ఆశీర్వదించండి అని మేము అడుగుతున్నాం. వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. సో నాకు తెలిసి పాదయాత్ర ఈజ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు కూడా మేము ఎక్కడెక్కడైతే పాదయాత్రలు చేశామో ఆ రూట్ వెంబడి మీరు సర్వేలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ ఆల్సో డిస్కవర్ దట్. కేసీఆర్ గారు ఒక దొర, ఆయన రాజు అనుకుంటాడు, ఇది డెమోక్రసీ కాదు అనుకుంటాడు, ఇది మొనార్కీ అనుకుంటాడు. ఆయన రాజు, ఆయన తర్వాత ఆయన కొడుకు యువరాజు అనుకుంటాడు. వీళ్ళకి ఏముందండి, మహిళలంటే గౌరవం ఉందా, ఎస్సీలంటే గౌరవం ఉందా, ఎస్టీలంటే గౌరవం ఉందా, రైతులంటే గౌరవం ఉందా, నిరుద్యోగులు చచ్చిపోతే వీళ్ళకి ఏమన్నా పట్టిందా? పాపం ఒక మహిళ నేను విక్టమ్ని అని చెప్పుకుంటుంటే కూడా ఆమెకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోనిచ్చి, అయ్యో తల్లి నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావా, అలా కాదమ్మా ఇలా అని చెప్పాల్సింది పోనిచ్చి ఆమె రాజకీయాలు చేస్తుందని ఆమెను ఇంకా కించపరుస్తే మహిళలు ఎలా ఫీల్ అవుతారండి? ఏ మహిళ అయినా కూడా ఏమవుతుంది? కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమవుతుంది? అలా కాదమ్మా ఇలా అని కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం ఏం పోయింది అంటున్నా నేను. నష్టమేం వస్తుంది మీకు? మీ అధికారానికి మీ రాజరికానికి ఏం నష్టం లేదు కదా. అలాంటివి కూడా చేయరు. ఎందుకు చేయరు అంటే అంతే మదం. 125 విగ్రహ అడుగులున్న విగ్రహం కడతామన్నారు అంబేద్కర్ గారిది, ఎందుకు కట్టలేదండి ఈరోజుటి వరకు? ఎందుకు మార్చాలండి అంబేద్కర్ గారు రాజ్యాంగం? రాజ్యాంగం ఆపిందా ఈయన హామీలన్నీ నెరవేర్చడానికి, రుణమాఫీ చేయడానికి నీకు రాజ్యాంగం ఆపిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా? 3 ఎకరాల భూమి ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా? పోడు పట్టాలు ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా? మీరు చేయాల్సినవన్నీ చెయ్యరు, సాకులు ఎత్తుక్కుంటారు, మీ పాటికి మీరు రాజులని ఫీల్ అయిపోతారు. ఏడ్చాడు త్వరలో స్టార్ట్ చేస్తుంది. ఇంత ఒట్ల సంక్షోభం ఉందండి, పాదయాత్ర చేస్తున్నారు కదా బండి సంజయ్ గారు, మరి అది కనిపించడం లేదా? వాళ్ళ తప్పులు ఎందుకు మాట్లాడరు? అసలు బాయిల్డ్ రైస్ వద్దు అని సంతకం పెట్టమనింది ఎవరు? ఇక్కడ బాయిల్డ్ రైసే పండుతుంది అని తెలిసి కూడా సంతకం పెట్టమనింది ఎవరు? బీజేపీ పార్టీ కదా, మరి వాళ్ళకేం చిత్తశుద్ధి ఉన్నట్టు మన రైతుల మీద? వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకుంటారు, అవతలోడి తప్పులు మాత్రం బాగా కనిపిస్తాయి. వీళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దమ్ముంటే నిజాయితీ ఉంటే మాట్లాడాలి కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. అందరూ రాజకీయాలే అండి, ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు, ఎవ్వరికీ నిజాయితీ లేదు. ఎవ్వరికీ అందడం లేదండి, దళిత బంధు మామూలు ప్రజలకైతే అందడం లేదు, దళిత బంధు అందడం లేదు. మేడం,
వర్షానికి ఏమన్నా హైదరాబాద్ అయితే యాదాద్రిలో మాత్రం చాలా డ్యామేజ్ వచ్చింది. కానీ గవర్నమెంట్ ఏమంటుందో ఏమంటే చిన్న చిన్న సమస్యలు భూతద్దంలో పెట్టి చూడొద్దని అంటారు. మళ్ళీ మొన్న మా ఫ్రెండ్ ఏపీ ఎల్ వచ్చిండు, అక్కడ బాగాలేదు ఇక్కడ బాగుంది అని అంటారు. అంటే ఆయన చేసిన రెండు రోజులకే వర్షం వచ్చి మొత్తం మునిగిపోయింది ఇక్కడ హైదరాబాద్. అసలు వీళ్ళ పాలన బాగుంది అని వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఇంకెవరైనా చెప్తున్నారా? మామూలుగా ఒక మనిషి మంచోడు అని ఎవరు చెప్పుకోవాలండి? నాకు నేను చెప్పుకుంటే సరిపోతుందా? ఓ 10 మంది చెప్తే మనిషి మంచోడు అవుతాడు. అట్లా కాకుండా నేనే మంచి, నేనే గొప్ప, మా పాలన గొప్పగుంది అని చెప్పుకుంటే మాత్రం ఏమొస్తుంది? ప్రజలకు అర్థం కావట్లేదా? ఇక్కడ ఒక వర్షం పడితే తట్టుకోలేదు మన సిటీ, ది గ్రేట్ హైదరాబాద్ సిటీ. వీళ్ళండి మాట్లాడేది. సింగపూర్ను చేస్తామన్నారు, మలేషియా చేస్తామన్నారు, అమెరికా చేస్తామన్నారు, ఏం చేశారు? సముద్రాన్ని చేశారు. లేదు, మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా విపరీతమైన సమస్య పోడు భూమి, చాలా విపరీతమైన సమస్య పోడు భూముల సమస్య. కేసీఆర్ గారు స్వయంగా మాటిచ్చారు, నేనే వస్తాను, కుర్చీలు వేసుకొని కూర్చుంటాను, సమస్యను పరిష్కరిస్తాను. వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ నాట్, ఎన్ని కేసీఆర్ గారి డైలాగులు చూస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎలక్షన్లు అయిపోయాయి కదా, మరి ఎలక్షన్లు అయిపోయాక కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? ఒక్క ఎకరానికైనా ఎందుకు పోడు పట్టాలు ఇవ్వలేదు? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 ఎకరాలకు పట్టాలు ఇస్తే 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని లక్షల పట్టాలు ఇచ్చుండాలి? రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే అసలు ఈ సమస్య ఉండకపోయేదండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు కనుకనే ఈరోజు ఈ సమస్య ఇంకా అలాగ మిగిలిపోయింది. మాటికి ఈ సమస్య ఉంది, కేసీఆర్ గారు దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ కేసీఆర్ గారు పరిష్కరించడం లేదు, అందుకే మేము పోడు పట్టాల కోసం కూడా చాలా పోరాటం చేశాం. తెలంగాణ వాళ్ళ గురించి అంతా.